ప్రెగ్నెన్సీలో మంచి ఆహారం తినాలని అందరూ చెబుతూ ఉంటారు ఇది గర్భంలో ఎదిగే బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడుతుంది అని మీకు తెలుసు కానీ ప్రెగ్నెన్సీలో ఏవేవో తినాలనిపిస్తుంది అప్పటిదాకా బాగా ఇష్టంగా ఉన్న ఆహారాల మీద అసహ్యం వేస్తుంది అలాగే అప్పటిదాకా ఎప్పుడూ తినని వాటిని తినాలనిపిస్తుంది ముఖ్యంగా స్పైసీగా తినాలనిపిస్తుంది అలాగే జంక్ ఫుడ్స్ కూడా జంక్ అంటేనే అందులో ఏ ప్రయోజనము లేని ఆహారం అని అర్థం అధికంగా సాల్ట్స్ షుగర్స్ అలాగే ఫ్యాట్స్ ఇవి జంక్ లో ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరానికి నష్టం చేసేవే తప్ప ఉపయోగపడేవి కావు చిప్స్ వైట్ బ్రెడ్ కేక్స్ చాక్లెట్స్ స్వీట్ గా ఉండే సాఫ్ట్ డ్రింక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి మనం తినే జంక్ ఫుడ్స్ లో సాధారణమైనవి ప్రెగ్నెన్సీలో తినే జంక్ ఫుడ్ వల్ల గర్భంలో ఎదిగే బేబీ పై ఎలాంటి ప్రభావం పడుతుంది అని చూస్తే గర్భంలో ఎదిగేందుకు బేబీకి కావలసిన ముఖ్యమైన పోషకాలు దొరకకపోవటం వల్ల కీలకమైన బేబీ శరీర నిర్మాణం దశలో ఏర్పడే ఆర్గాన్స్ గుండె మెదడు ఊపిరితిత్తులు బోన్స్ ఇవి సమస్యలకు గురవుతాయి ప్రెగ్నెంట్ తినే జంక్ ఫుడ్స్ వల్ల బేబీకి ఎలాగూ నష్టమే అదనంగా తల్లికి కూడా ఎన్నో సమస్యలు వస్తాయి వాటిలో ఒకటి ప్రీ అగ్లామ్సియా అంటే ప్రెగ్నెన్సీలో వచ్చి అధిక రక్తపోటు దీని ఫలితంగా తల్లి గర్భస్థ శిశువుకి అనేక సమస్యలు దీనితో పాటు నెలలు నిండకుండా లేబర్ మొదలయ్యే అవకాశం మిస్క్యారేజ్ పుట్టే శిశువు బాగా ఓవర్ వైట్ గా పుట్టడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశంతో పాటుగా పుట్టుకతో లోపాలు ఎదురు కావచ్చు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్త్రీల ఆహారపు అలవాట్లు పుట్టే బిడ్డల ఆహారపు అలవాట్లను నిర్దేశిస్తాయని మీకు తెలుసా ఇది నిజం జంక్ ఫుడ్ ఎక్కువగా తినే తల్లికి పుట్టే బిల్లలు ఎదిగే కొద్దీ అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవర్చుకుంటారట దీనివల్ల బాల్యంలో ఊబకాయం మొదలు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి జంక్ ఫుడ్ బాగా తినే ప్రెగ్నెంట్ కి పుట్టే శిశువులకు ఆస్తమా అలాగే అలెర్జీలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది ప్రత్యేకించి ప్రెగ్నెంట్ పై ప్రభావం చూస్తే జంక్ లోపించే పీచు లేదా ఫైబర్ వల్ల జీర్ణశక్తి మందగించి అజీర్తి మలబద్ధకం అవుతుంది అన్నింటికంటే మించి ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చే డయాబెటీస్ వచ్చే అవకాశాలు జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ డయాబెటీస్ అంటేనే మరిన్ని కాంప్లికేషన్స్ కదా అందుకే జీవితంలో ఒకటో రెండు సార్లు కలిగే ప్రెగ్నెన్సీ అనే అందమైన ఎక్స్పీరియన్స్ ని ఆనందంగా చేసుకుంటారని ఆశిస్తున్నాం